కోట్లు ఖర్చు పెట్టి పెళ్లిళ్లు చేసుకోవడం, తర్వాత విడాకులు దారి పెట్టడం మెగా కుటుంబానికి అలవాటు అంటూ రియాక్ట్ అవుతూ వచ్చేసిన మెగా అల్లుడు చైతన్య. అయితే మనందరికీ తెలిసిన విషయమే, ఇప్పటికే నిహారికలు చైతన్యను విడాకులు అంటూ వార్త ఎంతో సెన్సెన్స్గా మారుతూ ఉంది. అయితే రీసెంట్గా చైతన్య తన తండ్రితో కలిసి తిరుమలలో దర్శనం ఇవ్వడం, మీడియా వాళ్ళకి క్యాప్చర్ అవుతూ కనిపించడం, ఆ సమయంలో కూడా చైతన్య నిహారిక పైన స్పందించిన విధానం ఇప్పటికీ కూడా నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉంది. అయితే ఇప్పుడు మరొకసారి నిహారిక వరుణ్ తేజ్ లావణ్యాలలో నిశ్చితార్థం నెట్టింట్లో వైరల్గా మారుతూ వాళ్ళిద్దరి పెళ్లి ఈ జూన్ 9న ఎంతో గ్రాండ్గా ఎంగేజ్మెంట్ని సిద్ధం చేసుకుంటూ వచ్చేస్తున్నారు. అయితే ఇప్పటికే నిశ్చితార్థం పనులు కూడా మొదలైపోతూ ఉండగా నిహారిక మాత్రం తన వెకేషన్ని ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేస్తూ కనిపిస్తూ ఉంది. మరొకవైపు చైతన్య ఎంతో పద్ధతిగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలో దేవస్థానాలను దర్శిస్తూ ఉన్నాడు. అయితే ఈ భాగంగానే నిహారిక పైన ఉన్న కోపాన్ని బయటపెట్టేస్తూ వరుణ్ లావణ్య నిశ్చితార్థంపై స్పందిస్తూ కనిపించిన చైతన్య కోట్లు ఖర్చుపెట్టి ఎంత అంగరంగ వైభవంగా గ్రాండ్గా పెళ్లి చేస్తున్నా ఏమాత్రం లెక్క లేకుండా మెగా కుటుంబం తీసుకుంటుంది, తర్వాత విడాకుల ద్వారా పడతారు అంటూ రియాక్ట్ అవుతూ వచ్చేసాడు మెగా అల్లుడు చైతన్య.